ఆ అధికారము ఒక కోస్ట్ గార్డ్కి కానీ ఒక డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్కి మాత్రమే అధికారం ఉంటుంది పోలీసు ఓన్లీ కేసు రాయగలరు కేసు మాత్రం రాయగలరు ఏది ఆ స్మగుల్డ్ గూడ్స్ వెళ్తుంది అనేది మాట కేసు రాయగలరు నాకు ఇక్కడ ఇంకొక టెక్నికల్ డౌట్ యూ కెన్ కంటిన్యూ నా డౌట్ క్లియర్ చేసి మీరు కంటిన్యూ చేయండి సి ప్రొహిబిటెడ్ గూడ్స్లో మనకి రైస్ ఆస్పెక్ట్ వచ్చేటికి ఓన్లీ బాస్మతి బాస్మతి ఏతర రైస్ మీద ఎలాంటి ప్రొహిషన్ లేదు ఏది ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఎలాంటి దాన్ని ఏమంటారు ఇబ్బంది లేనప్పుడు అది స్మగుల్ గూడ్స్ ఎట్లా అవుతుంది అది స్మగ్లింగ్ ఎలా వస్తుంది ఏ చట్టం దాన్ని స్మగ్లింగ్ అని చెబుతుంది ఎస్ ఇక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాదండ్ల మనోహర్ గారు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక పార్టీ అనుకుందాం ఈ ఏదైతే అంటే నా నాశరకం బియ్యం కానీ క్వాలిటీ బియ్యం కానీ అనుమతులకు మించి ప్రభుత్వానికి ప్రభుత్వము పబ్లిక్ పాలసీలో భాగంగా ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని దాన్ని ఎక్కువగా షిప్పులు ఎక్కించి లోడ్ చేసి ఆఫ్రికా లేదా సౌత్ ఆఫ్రికా లాంటి కాంటినెంట్స్కి సౌత్ ఆఫ్రికా దేశం కానీ ఆఫ్రికన్ కాంటినెంట్కి కానీ ఎక్స్పోర్ట్ చేయటం ద్వారా అక్కడ అమ్మి లాభం చేసుకొని ఆ లాభాన్ని ఒక పది ఇరవై మంది పంచుకుంటున్నారు అనేదే పవన్ కళ్యాణ్ గారి మేజర్ అభియోగం ఆయన ఆ రైస్ గురించి మాట్లాడుతూ ఇంకో మాట కూడా ఏమన్నారంటే ఆ రైస్తో పాటు అంటే వెళ్లాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెళుతున్నది ఆఫ్రికా దేశా ఆఫ్రికా కాంటినెంట్కి లేదా ఆఫ్రికాలో ఖండంలో ఉన్న దేశాలకి అమ్ అమ్ముడు కానీ ఇక్కడ నష్టపోతుంది ఆంధ్రప్రాష్ట్ర ప్రాంత ప్రజలు కాబట్టి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఉద్దేశం చట్టం చేయండి ఆంధ్రప్రదేశ్ చట్టం చేయండి అదే ఆయన చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే డిప్యూటీ సీఎం గారు హానరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ అలాంగ్ విత్ ద సివిల్ సప్లైస్ మినిస్టర్ దట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ సేవింగ్ ఆఫ్ ప్యాడీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్యాడీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా ప్రజలకు చల్లా చెందాల్సిన సొమ్ము ఈ ఆహార పదార్థమైన ఈ ప్యాడీ ఈ రైసు బ్యాగ్స్ అత్యంతంగా షిప్లో లోడ్ చేసి కొమ్మక్కయ్యి అక్కడ ఉన్న వ్యాపారస్తులు రాజకీయ నేతలు నేతలు కొమ్మక్క లోడౌట్ నో డౌట్ సార్ అక్కడ సిండికేట్ ఉంది ఆ సిండికేట్ చేస్తుంది పదిహేను ఇరవై మంది సిండికేట్ పనిచేస్తుంది ఆ సిండికేట్ మాట మాట అక్కడ శాసనం లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీలు అందరూ కూడా వాళ్ళ మాట వినాల్సిందే ఇది ఎప్పుడో సంప్రదాయంగా ఉన్న విషయమే ఇవాళ ద్వారంపూడి కొత్తగా ఇండస్ట్రీ కనుక్కున్నదేం కాదు ద్వారంపూడితో పాటు ఒక పదిహేను మంది ప్లేయర్స్ ఉన్నారు అండ్ టీడీపీ లోకల్ ఎమ్మెల్యే అండ్ అండ్ ఇక్కడ పొలిటికల్ యాంగిల్ ఉంది ఆయన కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనే అభియోగం ఆయన మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ ఇంత జరుగుతుంటే అని నేననేది ఏంటంటే వందకి వంద వంద కేజీల రేషన్ రైసు జనాలకు వెళ్లాల్సిన దాంట్లో జనం ఇలా తీసుకొని వెనక్కి అమ్మేస్తున్నారు అమ్మేసేవాడి మీద కేసు పెడితే వాడు అమ్ముడు కదా ఒకటి రెండోది వాడికి అక్కర్లేనప్పుడు అసలు మీరు ఎందుకు ఇస్తున్నారు మీరే ఒక ఏజెన్సీ గవర్నమెంటే ఒక ఏజెన్సీని క్రియేట్ చేసి గవర్నమెంటే ఎక్స్పోర్ట్ చేయమనండి అప్పుడు ఈ అవినీతి జరగదుగా వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి పాయింట్ అండి సో ఒక క్రైసిస్ జరిగినప్పుడే ఆ క్రైసిస్లో నుంచి కొన్ని లెసన్స్ని మనం నేర్చుకొని కొన్ని పాఠాలు నేర్చుకొని ఆ పాఠాల ద్వారా పబ్లిక్ పాలసీలో మార్పులు తీసురావడం అనేది ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకురావడం అనేది జరుగుద్ది సో తప్పనిసరిగా మీరు అన్నట్టుగా ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాద మనోహర్ సార్ కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఈ విషయం మీద లోతైన అధ్యయనం చేసి గవర్నమెంట్ యొక్క సొమ్మైన ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగమైన ఈ రైస్ని ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దాని వెనక ఏంటనేది ఇప్పుడు పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి క్రిమినల్ ఇన్వెస్టిగేషను జరగాలి తర్వాత చట్టాలు అంటే సముద్ర తీరీ పరంగా పాలసీ పరంగా పాలసీ పరంగా పాలసీ ఇన్వెస్టిగేషను పాలసీ రీసెర్చ్ జరిగి పాలసీ ఇన్పుట్స్ బయటికి రావాలి అంటే ఇక్కడ మూడు నలుగురు ప్లేయర్లు